అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎక్కువ మందిగా అడిగిన టాపిక్ సాహిత్య ప్రక్రియల్లో నవల అనే పాఠ్యాంశాన్ని మీకు సబ్జెక్టుని మీకు వివరించడం జరుగుతుంది. చక్కగా అందరూ ఉపయోగించుకోండి. ఇవి ప్రతి పోటీ పరీక్షకు ఉపయోగపడుతుంది. మీరు చక్కగా వినియోగించుకొని మంచి మార్కులు సాధించి విజయం సాధించాలని ఈ ఉద్దేశంతో ఈ క్లాస్ చెప్పడం జరుగుతుంది. నవల అంటే ఏంటి? ఆంగ్లంలో నావెల్ అనే పదం నుండి నవల అనే పదం ఆవిర్భవించింది. నవల అనే పదం దేని నుంచి వచ్చింది అంటే నావెల్ అనే ఇంగ్లీష్ పదం నుంచి వచ్చింది. తర్వాత సాంఘిక జీవనానికి ప్రతిబింబంగా ఆ వ్యక్తుల జీవిత గమనాన్ని చిత్రిస్తూ జనుల ఆచార వ్యవహారాలను చిత్రించున్నది నవల. అంటే నవల యొక్క డెఫినేషన్, ఇది ఒకసారి మోడల్ స్కూల్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. మోడల్ స్కూల్ ఎగ్జామ్స్కి కావున మీరు వాటికి అలా ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ ఎలా వచ్చినాయి అనేది ఇప్పుడు ఇందులో చాలా వస్తాయి. నవాన్ విశేషాన్ లాతి గృహ్ణాతీతి నవల. కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి గారు అంటే కొత్త విషయాలను తెలియజేసేది నవల అని కాశీభట్ల బ్రహ్మయ్య గారు చెప్పడం జరిగింది. ఇతను నవల అను పదమును మొదటగా ఉపయోగించారు. ఇది కూడా నవల అను పదమును మొదట ఉపయోగించిన వారు ఎవరు అనేది కూడా మనకు ఎగ్జామ్లో ఒకసారి అడగడం జరిగింది. అది కాశీభట్ల బ్రహ్మయ్య గారు. యథార్థ జీవితాల వాస్తవిక చిత్రణ గల గద్య రూపక కథా సాహిత్యం నవల. యథార్థ జీవితాల యొక్క వాస్తవిక చిత్రణలు. మరి ఈ విషయాన్ని చెప్పిన వారెవరు? పుల్లాబొట్ల వెంకటేశ్వర్లు. అంటే ఈ విధంగా మనము ఎవరు అనేది కూడా తెలుసుకోవాలి. తెలుగు నవల వికాస సాహిత్యం అనే గ్రంథంలో ఇతను చెప్పడం జరిగింది అనే గ్రంథాన్ని ఇతను రాశాడు, పుల్లాబొట్ల వెంకటేశ్వర్లు గారు. ఏ నిర్వచనాన్ని ఎవరు చెప్పారు, అతని యొక్క రచన ఏంటి అనేది కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా ఉంది. కల్పనలతో కూడిన ఒక ఊహ నిర్మిత సుదీర్ఘ కథ నవల. కల్పనలతోటి వాస్తవిక జీవితం, సాంఘిక జీవనం, కల్పనలతో కూడినది. అంటే ఈ విధంగా చూడండి, ఒకరొకరు ఒక విధమైన నిర్వచనాన్ని ఇచ్చారు. యండమూరి సత్యనారాయణరావు గారు కల్పనలతో కూడిన ఒక ఊహ నిర్మిత సుదీర్ఘ కథ నవల అని చెప్పి చెప్పడం జరిగింది. ఇతను రాసిన గ్రంథం ఏంటి? తెలుగు విజ్ఞాన సర్వస్వం అనే గ్రంథాన్ని ఇతను రాయడం జరిగింది. ప్రతిదీ కూడా ముఖ్యమైన విషయమే. ప్రతి విషయాన్ని కూడా మీరు గ్రహించవలసిన అవసరం ఉంటుంది. వ్యక్తుల జీవితాన్ని ప్రధానంగా తీసుకుని సామాజిక జీవితాన్ని స్ఫురింపజేసేది నవల. వ్యక్తుల యొక్క జీవితాన్ని మాత్రమే ప్రధానంగా తీసుకొని సామాజిక జీవితాన్ని కూడా అందులో మనకు ఇమిడిచి రాసేది అన్నట్టు. అట్లా ఎవరు ఇతర ఇది చెప్పిన వాళ్ళు? ఆర్ఎస్ సుదర్శనం. ఆర్ఎస్ సుదర్శనం గారు ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. నిర్వచనాలు కూడా పరీక్షలో అడుగుతారు. తెలుగు నవల సమకాలీనం అనే గ్రంథాన్ని ఈ ఆర్ఎస్ సుదర్శనం గారు రాయడం జరిగింది. తెలుగు నవల సమకాలీనం. సంస్కృతంలో బాణుడు రాసిన కదంబరికి ఇది స్వేచ్ఛానువాదం. ఇప్పుడు నవల లక్షణాలు చూద్దాం. మరి ప్రతి ప్రక్రియ కూడా, తెలుగు సాహిత్య ప్రక్రియలో ప్రతి ప్రక్రియ కూడా లక్షణాలు ఉంటాయి. అదేవిధంగా నవలకు కూడా లక్షణాలు ఉన్నాయి. ఆలోచనాత్మకం, కథా ప్రాధాన్యం, అంటే ఈ విధమైన లక్షణాలు ఉంటే నవల అనేది అర్థం అన్నట్టు. వర్ణనా ప్రాధాన్యం, ఇవి కంపల్సరీ నవల అనే దానికి ఇది ఉండాలి. ప్రక్రియకి వర్ణనా ప్రాధాన్యం, విశ్వజనీయత, చిత్తరంజకత, ఈ లక్షణాలు కంపల్సరీ ఉంటుంది నవల అన్నట్టు. వాస్తవికత, ఈ 6 లక్షణాలు ఉండి ఉంటే నవల అంటారు. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు అందరికీ ఉపయోగపడుతుంది కదా, కావున లైక్లు ఇవ్వండి. లైక్లు ఇస్తే నాకు కూడా బాగా ఎక్కువ క్లాసులు చెప్పాలి అనే మోటివేషన్ వచ్చేస్తుంది అన్నట్టు. 1872 నరహరి గోపాలకృష్ణమ్మ శెట్టి గారు రాసిన శ్రీ రంగరాజ చరిత్ర తెలుగులో తొలి నవలగా ప్రసిద్ధి చెందినది. చూడండి, గోపాలకృష్ణమ్మ శెట్టి గారు ఏం రాశారు? శ్రీ రంగరాజ చరిత్ర. దీనికి నవీన ప్రబంధం అనే పేరు అని ఇతను అనడం జరిగింది. అలాగే సోనాబాయి పరిణయం అనే దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఇతను నవీన ప్రబంధం అని అన్నారు ఈ నవలని, శ్రీ రంగరాజ చరిత్రను. అలా అంటే ఇందులో మీకు 4-5 బిట్లు అనేవి ఇందులో ఒకటే ఈ ఒక సెంటెన్స్లోనే మీకు ఉంటాయి. అలివర్ గోల్డ్ స్మిత్ రచించిన వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అను నవలను అనుసరిస్తూ 1878 కందుకూరి వీరేశలింగం గారు తెలుగులో రాసిన తొలి సాంఘిక నవల
రాజశేఖర చరిత్ర. ఇది మరి మనకు అడిగారు రంగరాజ చరిత్రది కూడా మనకు ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారు. ఈ కందుకూరి వీరేశలింగం గారు రాసిన రాజశేఖర చరిత్ర కూడా తొలి తెలుగు సాంఘిక నవల ఏది అని కూడా అడగడం జరిగింది. అది కందుకూరి వీరేశలింగం గారు రాజశేఖర చరిత్ర. మరి దీనికి మూలం ఏంటి అంటే అలివర్ గోల్డ్ స్మిత్ రచించిన వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనేది కూడా మీకు మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆంగ్లంలోకి కూడా అనువదించబడిన తొలి తెలుగు నవల. చూడండి, ఆంగ్లంలో నుంచి తెలుగులోకి, తెలుగులో నుంచి ఆంగ్లంలోకి అలా. మరి ఆంగ్లంలోకి ఈ రాజశేఖర చరిత్ర వీరేశలింగం గారు రాసిన తెలుగు నవలను ఆంగ్లంలోకి రాసిన వాళ్ళు జార్జ్ రాబర్ట్ హాబిన్సన్. దీని పేరు ఫార్చూన్ వీల్స్ అనే పేరుతోటి రాశాడు ఇంగ్లీష్లోకి. అలా అంటే ఇది కూడా ఒకసారి మనకు అడగడం జరిగింది. ఆంగ్లంలోకి అనువదించబడిన తొలి తెలుగు నవల ఏది అనేది కూడా అడగడం జరిగింది మనకు డిఎస్సి 2012లో. ప్రీవియస్ క్వశ్చన్స్ ఇందులో చాలా ఉన్నాయి నవల పైన, కావున అందరూ జాగ్రత్తగా గ్రహించండి. మీకు ఏమాత్రం ఉపయోగపడదన్న ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎక్కువ క్లాసులు చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు రాజశేఖర చరిత్రను విమర్శిస్తూ వివేక చంద్రిక విమర్శనం అను గ్రంథాన్ని రాశారు. ఇది కూడా మనకు మోడల్ డిఎస్సి, మోడల్ స్కూల్ డిఎస్సికి మనకు ఇవ్వడం జరిగిందండి. మొట్టమొదటి విమర్శన గ్రంథం ఏది అని అడిగారు కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి గారు. రాజశేఖర చరిత్రను విమర్శిస్తూ వివేక చంద్రిక విమర్శన రాశారు. ఇందులో కూడా 3 బిట్లు మనకి కవర్ అవుతాయి, అలా చదువుకోండి. ఏదైనా ఇది తొలి తెలుగు విమర్శన గ్రంథం అంటే తెలుగులో తొలి విమర్శన గ్రంథం ఏది అని అడగచ్చు, రాసిన వారు ఎవరు అని అడగచ్చు, దేని మీద రాశారు అని కూడా అడగచ్చు. తెలుగులో తొలి సామాజిక ఉద్యమ నవల మాలపల్లి అనే నవల. ఇది రాసిన వారెవరు? ఉన్నవ లక్ష్మీనారాయణ గారు. దీనికి సంఘ విజయం అని కూడా మరొక పేరు ఉంది. అలా అంటే ఒక్కొక్క టాపిక్ మీద వీళ్ళు నవలలు రాశారు. తెలుగులో తొలి చారిత్రక నవల హేమలత. ఎవరు రాశారు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాశారు తొలి చారిత్రక నవల తెలుగులో హేమలత అనేది. ఈ విధంగా అంటే మీరు రచయితను గుర్తుంచుకోవాలి, అది ఫస్ట్దా, ఎవరు ఎప్పుడు రాశారనేది కూడా గుర్తుంచుకోవాలి. తెలుగులో తొలి హాస్య నవల గణపతి కూడా చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాయడం జరిగింది. మరి చూడండి, హాస్య నవలని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే గణపతి దేవుడు మనము గుర్తుంచుకుంటే చిలకమర్తి వారు హాస్య నవల గణపతి అనే హాస్య నవల అంటే అందరి దేవుళ్ళ కంటే గణపతి డిఫరెంట్గా ఉంటారు కదా, మొట్టమొదటి పూజలు అందుకుంటారు, అలా గుర్తుంచుకోండి తొలి మొట్టమొదటి. 1867లో కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు రచించిన మహాశ్వేత నవల తొలి అనువాద నవల. 1867లో కొక్కొండ వెంకటరత్నం పంతులు రచించిండ్రు మహాశ్వేత అనే తొలి అనువాద నవల. మరి దీన్ని ఎందులో నుంచి రాశారు అంటే సంస్కృతంలో బాణభట్టు రచిస్తే ఆ రచించిన ఆ మహాశ్వేతను ఇతను తెలుగులోకి అనువదించారు కొక్కొండ వెంకటరత్నం పంతులు. సంస్కృతంలో బాణభట్టు రాసింది. ఆంగ్లంలో జోనాథన్ స్విఫ్ట్ రచించిన గలీవర్ ట్రావెల్స్ ఆధారంగా కందుకూరి వీరేశలింగం రచించిన నవల సత్యరాజ పూర్వ దేశయాత్రలు. చూడండి, ఆంగ్లంలో జోనాథన్ స్విఫ్ట్ రచించిన గలీవర్ ట్రావెల్స్ అనేది నవల ఆధారంగా కందుకూరి వీరేశలింగం గారు సత్యరాజ పూర్వదేశ యాత్రలు అనే నవలను కూడా ఇతను రాశారు వీరేశలింగం గారు. ఇందులో మనకు ముఖ్యంగా రచయితల పేర్లు గుర్తుంచుకోవాలి, అది ఎప్పుడు ఏ విధంగా రాశారు, ఎందుకు రాశారు అనేది గుర్తుంచుకోవాలి. అది తొలి, ఎక్కువగా తొలి అనేది అంటే మొట్టమొదట రాసిన వాటి ఎక్కువ అడుగుతుంటారు. కాకతీయుల వైభవాన్ని తెలియజేసే నవల గోనగన్నారెడ్డి అనే నవలని. కాకతీయుల యొక్క వైభవం అప్పుడు ఏ విధంగా పరిపాలించారు అనేది అది ఎవరు రాశారు? అడవి బాపిరాజు గారు రాశారు. అలా కాకతీయులు, చూడండి కాకతీయుల సామ్రాజ్యం పెద్ద అడవిలాగా ఉండేది, అంటే బాగా అంటే అడవి అనేది విస్తీర్ణంలో ఎక్కువ అంటాం కదా, అలా అడవి బాపిరాజు గుర్తుంచుకోండి, పెద్దది కదా. అలా తర్వాత చూస్తే మొక్కపాటి నరసింహారావు ప్రసిద్ధ నవల బారిస్టరు పార్వతీశం. బారిస్టర్ పార్వతీశం నవల దాదాపుగా తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరండి, ఎందుకంటే ఇది ఇంతకుముందు మారకముందు, సిలబస్ మారకముందు ఇది ఉపవాచకంగా ఉండేది 10వ తరగతిలో.
కావున బారిస్టర్ పార్వతీశం నవల అనేది మొక్కపాటి నరసింహారావు గారు రాసింది. అది చాలా ఫేమస్, చదవండి ఒకసారి అది అందరూ కూడా, ఎందుకంటే అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వట్టికోట ఆళ్వారు స్వామి నవలలు గంగు, ప్రజల మనిషి అనే నవలలు కూడా ముఖ్యమైనవి. వట్టికోట ఆళ్వారు స్వామి గారు రచించారు. దాశరథి కృష్ణమాచార్యులు నవల అమరశిల్పి జక్కన అనే నవలను దాశరథి కృష్ణమాచార్యులు గారు కూడా రాశారు ఈ నవలను. బారిస్టర్ పార్వతీశం అయితే మీరు అందరు కంపల్సరీ చదవండి, అది చక్కగా చాలా బాగుంటుంది. విశ్వనాథ సత్యనారాయణ గారి నవలలు చూద్దామా. విశ్వనాథ సత్యనారాయణ గారు అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చే నవల ఏంటండి, వేయి పడగలు. ఎందుకంటే దీనికి అతనికి ఆ అవార్డు కూడా వచ్చింది, వేయి పడగలకి. చాలా ఫేమస్. చెలియలి కట్ట, స్వర్గానికి నిచ్చెనలు, పులుల సత్యాగ్రహం, ఏకవీర, మా బాబు ముఖ్యమైన రచనలు. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన ముఖ్యమైన నవలలు ఇవి. ఇంకా చాలా రాశారండి, ఇవే కావు, ఇక్కడ ముఖ్యమైనవి మాత్రం ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా గుర్తుంచుకోండి, మంచి మార్కులు పొంది మంచి విజయాన్ని సాధించగలుగుతారు ఈ మన తెలుగు ఆన్లైన్ టీచింగ్ ద్వారా. మీకు ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చెల్లంగారి ప్రసిద్ధ నవలలు శశిరేఖ, మైదానం, అమీనా, కన్నీటి కాలువ, జీవితాదర్శం, మా కర్మమిట్లా కాలింది అనే రచనలను చెల్లంగారు రాశారు. చెల్లంగారికి కూడా మైదానం అనే నవల చాలా ప్రసిద్ధి పొందిన నవల. అన్ని నవలల్లో కూడా మైదానం చాలా ప్రసిద్ధి పొందింది. జాతీయ భావాల్ని ప్రతిబింబించిన తొలి నవల ఓ బయ్య. ఇది రాసిన వారు వేలూరి శివరామ శాస్త్రి గారు. ఇది జాతీయ భావాల్ని ప్రతిబింబించే విధంగా రాశారు ఓ బయ్య అనే నవలను వేలూరి శివరామ శాస్త్రి గారు. భానుడి కాదంబరిని తెలుగు వచనంలోకి అనువదించిన వారు విద్వాన్ విశ్వం గారు. భానుడు రాసిన కాదంబరిని తెలుగు వచనంలోకి అనువదించారు విద్వాన్ విశ్వం. రచయిత విద్వాన్ విశ్వం. ఇతను కూడా చాలా తెలుగు మీద చాలా పరిశోధన పరిశీలన గ్రంథాలు రాయడం జరిగింది ఈ విద్వాన్ విశ్వం గారు కూడా. ఈరోజు మీకోసం ఒక మంచి మాట, మీరు విజయాన్ని సాధించాలంటే ఇలాంటి మంచి మాటలు ఎన్నో వినాలి, మీకోసం మీరు కష్టపడాలి, ఇష్టంగా కష్టపడండి. లక్ష్యం మీద చూపించే శ్రద్ధ దాన్ని సాధించే విధానాల మీద చూపించినప్పుడే లక్ష్య సిద్ధి జరుగుతుంది. లక్ష్యం మీద చేరుకోవాలనే ఆశ ఉంటుంది కానీ దాన్ని సాధించే విధానాల మీద మనం శ్రద్ధ పెట్టాలి.